ഇത്രയും മിത്രമാണ്. നമസ്കാരം. ഏതൈതെ ప్రభుత్వం ప్రభుత్వంలోని పెద్దలు వ్యవస్థను నాశనం చేసి ఈ రోజున వాళ్ళకి చేతగాని తనానికి నిదర్శనంగా పెట్టుకున్నటువంటి వాళ్ళ కార్యకర్తలతో నడుపుతున్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థని మా నాయకుడు దానివల్ల జరుగుతున్నటువంటి అనర్థాలను చెప్తే అది సరిచేసుకోకపోగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే గుచ్చిగొలిపి ఆ వాలంటీర్ల చోట పవన్ కళ్యాణ్ గారి తిట్టుబొమ్మల్ని తగిలేపించడం ఏదైతుందో దానిని పూర్తిగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఖండిస్తూ ఈరోజున మేము గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని చేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు, మీ ప్రకారం మీరు పెట్టుకున్నటువంటి ఏదైతే వ్యవస్థ ఉందని చెప్తున్నారో, గొప్ప వ్యవస్థ అని చెప్తున్నారో వాలంటీర్లు అనేవాళ్ళు, ఈ వాలంటీర్లు అనే వాళ్ళకి రాజ్యాంగ పరంగా ఏమైనా హక్కులు ఉన్నాయా? మీ యొక్క కార్యకర్తలను పెట్టుకుని మీరు ప్రతి 50 ఏళ్ళకి ఒకండి అని చెప్పేసి మీకు పార్టీ కార్యక్రమంగా నడుపుతున్నటువంటి ఆ యొక్క వ్యవస్థను మేము తప్పు పెడితే దాన్ని సరిచేసుకోవటం పోగా మీరు మా మీద నిందలేసే విధంగా మీరు ఇవాళ తయారయ్యారంటే ప్రభుత్వం పెద్దలందరికీ హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీ నుంచి ముమ్మాటికి వాలంటీర్ వ్యవస్థ అనేది అసాంఘిక వ్యవస్థ, ఒక అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యవస్థగానే మేము వర్ణిస్తున్నాం ఇప్పటికి కూడా, ఎందుకంటే దానికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. ఎక్కడైతే వ్యవస్థలు మీరు ఉన్నటువంటి పంచాయతీ లెవెల్ ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసే వాళ్ళు మీరు, మీకు సంబంధించిన కార్యకర్తలను పట్టుకుని ఒక 50 ఏళ్ళకి ఒక కార్యకర్త తప్పున మీరు ఆ ఇళ్లలో ఉన్నటువంటి డేటాని మీరు దొంగిలిస్తున్నారు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువైపు చూస్తున్నారని చెప్పేసి మీరు డే బై డే మీరు గమనిస్తూ వాళ్ళ ఓటర్లు తీసేసే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున చేస్తున్నారు. కనుక మా నాయకుడు చెప్పిన మాట అన్ని కూడా వాస్తవాలు. మీకే కనుక దమ్ము ధైర్యం ఉంటే ఆ నాయకుడు మాట్లాడినటువంటి మాటల మీద డిబేట్ రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము మాట్లాడిన ప్రతి మాట వాస్తవం. మీరు వాస్తవాలను ఎదుర్కొనే పరిస్థితి కానీ ఎదుర్కొనే దమ్ము ధైర్యం మీదకి లేకనే ఇవాళ మీరు తిట్టుబొమ్మలు తగిలించే కార్యక్రమం పెట్టారంటే సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు. మీరు సిగ్గుపడాలి. మీరు వాలంటీర్లు అనే ముసుగులో మీరు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తప్పితే మీకు ప్రభుత్వాన్ని నడిపే సత్తా కానీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం కానీ ఆ రాజనీతి కానీ మీ దగ్గర లేదు. దొంగ రీతిగా ఉన్నారు కాబట్టి ఇవాళ మేము మీరు చేస్తున్నటువంటి చేష్టని ఖచ్చితంగా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు ఎదుర్కొంటాం. మీరేదో పోలీసులు అడ్డం పెట్టుకుని చిట్టుబొమ్మలు తగలేస్తున్న మాత్రాన జనసేన పార్టీ కార్యకర్తలు మీరు రానుకుంటున్నాం. పెద్ద ఎత్తున నిధి చిట్టుబొమ్మలు కూడా తగలేస్తాం ఇప్పుడు చెప్తూ మరొకసారి చెప్తున్నా, ప్రజలారా గమనించండి, వాలంటీర్లు అనేవాళ్ళు ప్రజల కోసం కాదు. వాలంటీర్లు కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి మరొకసారి చెప్తూ జై జనసేన, జై హింద్.